రాజకీయ పార్టీల్లో కలహాలు సహజం మంది ఎక్కువైనప్పుడు పదవుల కోసం కుస్తీపాట్లు తప్పు కానీ తెలుగుదేశం పార్టీయే దివాళ దిశగా సాగుతోంది అటువంటి పార్టీలో ఉన్న కొద్ది మంది నేతల మధ్య ఐక్యత లేకుండా పోతోంది పైకి అందరూ కలిసినట్లుగా నటిస్తున్న పెత్తనం కోసం ఒకరి మీద ఒకరు కత్తులు దూసుకుంటున్నారు తాజాగా కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో ఇదే సీన్ నడుస్తోంది కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం టీడీపీలో గ్రూప్ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి దివంగత వరుపుల రాజా సతీమణి సత్యప్రభ ప్రస్తుతం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జుగా ఉన్నారు ఇటీవల రాజా హఠాన్మరణంతో సత్యప్రభకు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు ఇదిలా ఉంటే ప్రతిపాడులో రాజా ఇన్చార్జిగా ఉన్నప్పుడే ఏలేశ్వరం మండలానికి చెందిన పైలా బోసు వర్గం ఆయనకు వ్యతిరేకంగా తిరుగుబాటు బావుట ఎగురవేసింది అదే బోసు ఇప్పుడు వరుపుల భార్య సత్యప్రభకు వ్యతిరేకంగా గ్రూప్ రాజకీయాలు నడుపుతూ కంట్లో నలుసులా మారాడు ఇటీవల సత్యప్రభ సమక్షంలో జరిగిన పార్టీలో చేరికలను బోసు వర్గం వ్యతిరేకించింది దీంతో ఇరువురు నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి రాజకీయ వైరం పెరిగింది మొన్నటి వరకు పైలా బోసుకు మద్దతుగా ఉన్న జ్యోతుల నెహ్రూ ఇప్పుడు సత్యప్రభకు అండగా ఉన్నారనే టాక్ నడుస్తోంది మరోవైపు యనమల రామకృష్ణుడు వర్గం నియోజకవర్గ ఇన్ఛార్జ్ సత్యప్రభకు దూరంగా ఉంటూ శంకవరం మండలంలో గ్రూప్ రాజకీయాలు సాగిస్తున్నారు ఇలా ప్రత్తిపాడు నియోజకవర్గంలో టీడీపీ మూడు గ్రూప్లు ఆరు ముఠాలుగా వర్ధిల్లుతోంది అయితే నియోజకవర్గంలో మరో కీలక అంశం గురించి కూడా ప్రచారం జరుగుతోంది టీడీపీ ఇన్ఛార్జిగా కొనసాగుతున్న వరుపుల రాజా సతీమణి సత్యప్రభను ఏకాగిని చేసి పొమ్మనకుండా పొగబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయనే టాక్ నడుస్తోంది అసలే రాజకీయాలకు కొత్త అయిన సత్యప్రభ ఈ రాజకీయాలను చూసి బెదిరిపోయి తప్పుకునేలా పార్టీలోని పెద్ద నేతలే వ్యూహాత్మక అసమ్మతిని రాజేస్తున్నారని తెలుగు తమ్ముళ్లు చెవులు కోరుకుంటున్నారు ఇలా ప్రతిపాడు నియోజకవర్గంలో ఆధిపత్యం కోసం నడుస్తున్న వర్గపోరు టీడీపీ క్యాడరే ఆసక్తిగా గమనిస్తోంది పార్టీలోని అసమ్మతి స్వరాల మధ్య ప్రతిపాడు ఇన్ఛార్జ్ సత్యప్రభ నిలదొక్కుని ముందుకు వెళ్తారా లేక ఇవేం రాజకీయాలు అంటూ పచ్చ పార్టీ నుండి తప్పుకుంటారా అనేది కాలమే నిర్ణయించాలి